బెంగళూరులో సీఎం సిద్ధరామయ్య సభలో భద్రతా వైఫల్యం బయటపడింది. సభలో సీఎం వద్దకు ఓ వ్యక్తి అమాంతం దూసుకొచ్చాడు. అప్రమత్తమైన పోలీసులు వెంటనే ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. సభ నుంచి వ్యక్తిని పోలీస్ స్టేషన్కు తరలించారు పోలీసులు. బెంగళూరులో సీఎం సిద్ధరామయ్య సభలో భద్రతా వైఫల్యం బయటపడింది. సభలో సీఎం వద్దకు ఓ వ్యక్తి అమాంతం దూసుకొచ్చాడు. అప్రమత్తమైన పోలీసులు వెంటనే ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. సభ నుంచి వ్యక్తిని పోలీస్ స్టేషన్కు తరలించారు పోలీసులు. బెంగళూరులో సీఎం సిద్ధరామయ్య సభలో భద్రతా వైఫల్యం బయటపడింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఆశ బెంగళూరు నుంచి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆశ, ఎస్ భోగి, మనం చూడొచ్చు ఈ రోజు సెక్యూరిటీ బ్రంచ్ అక్కడ ఏదైతే జరిగిందో కర్ణాటకలో చీఫ్ మినిస్టర్ సిద్ధరామయ్య పైన, అది అన్ఐడెంటిఫైడ్ పర్సన్ అంటే గుర్తుపట్టని వ్యక్తిగా గుర్తించారు. అయితే స్టూవర్ట్ స్టేజ్ డైరెక్ట్ గా నిన్న మనం చూడొచ్చు విధానసౌధ దగ్గర పూర్తి ఏర్పాట్లతో అంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. డైరెక్ట్ గా స్టేజ్ దగ్గరికి అలా వచ్చేయడంతో అది భద్రతా లోపంగానే భావిస్తున్నారు. అయితే ఇదంతా కూడా సెక్యూరిటీ పర్సనల్ గా క్విక్ గా వాళ్ళు అటెంటివ్ గా లేరు అండ్ వ్యక్తిని అక్కడితో ఆపడం జరిగింది అనేది కూడా వాళ్ళు గుర్తించారు. ఇంటర్నేషనల్ డెమోక్రసీ డే ని గుర్తించి కర్ణాటకలో ఈ రోజు గవర్నమెంట్ ఒక డెడికేటెడ్ యాక్టివిటీని ముందుకు తీసుకోవడం జరిగింది. కమ్యూనిటీస్ అంటే హార్మోనికి సంబంధించి, సెక్యులరిజం, వీటికి సంబంధించి ఆయన ప్రసంగిస్తూ మాట్లాడుతూ ఉన్న సమయంలో ఇలాంటి సంఘటన ఏర్పడడం, పూర్తిగా పీస్ ఆఫ్ మైండ్ అనేది కోల్పోయి ఈ ర్యాలీ ఏదైతే ఉందో, ఈ స్పీచ్ కి సంబంధించినటువంటి ర్యాలీ జరుగుతున్న సమయంలో ఇలా జరగడం నిజంగా సెక్యూరిటీ భద్రతా లోపంగానే భావిస్తున్నారు అని మనం చెప్పుకోవచ్చు. అయితే కంప్లీట్ గా మొదటి నుంచి కూడా కర్ణాటకలో ఎట్లాంటి మీటింగ్స్ జరిగినా సీఎం కి సింప్లిసిటీ ఇష్టం, ట్రాఫిక్ లో ఉండే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వెళ్తున్నటువంటి పరిస్థితి, సెక్యూరిటీ పరంగా ఆయన మాక్సిమం ఎటువంటి సపోర్ట్ తీసుకోరని తెలుస్తుంది. అయినప్పటికీ ఈ రోజు జరిగింది మాత్రం జాగ్రత్త వహించి ఉండాల్సిందే అని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. అతన్ని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. తర్వాత విచారణ కొనసాగిస్తారు. దీని మీద స్పెషల్ కమిషన్ ని కూడా వేసి ఈ సంఘటనకి సంబంధించి డిస్కషన్ కొనసాగించే అవకాశం అయితే ఉంటుంది భోగి. అయితే ఈ ఘటనకి సంబంధించి పోలీసులు ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చారా మీడియాకి? ఎవరు అతను, ఆ వ్యక్తి ఎవరు అనేది ఇప్పటికీ అన్నోన్ పర్సన్ గానే, గుర్తు తెలియని వ్యక్తిగానే వారు చెప్తూ ఉన్నారు. సో కాసేపు ఆగి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఎవరైనా ఇది ప్లాన్ చేసి ఇలా జరిగిందా లేకపోతే యాక్సిడెంటల్ గా ఇలా జరిగిందా అనే దానిపైన స్పెషల్ కమిషన్ వేసి వారు చర్చించే అవకాశం అయితే ఉంటుంది భోగి. థ్యాంక్ యూ.